ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు, అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబిసిడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాజకీయం ఒక పవిత్రం అవునా కాదా? ప్రజలకు సేవ చేసేది రాజకీయం అవునా కాదా? మీ భవిష్యత్తుకు కృషి చేసేది రాజకీయం అవునా కాదా? కానీ మిమ్మల్ని అంధకారంలో పెట్టేది రాజకీయమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు, అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం, పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది, ఆ రాయి ఆయన కొట్టుకుంటాడు, నేను కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో. పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తలమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన అంటున్నాడు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని, తనకెవరో లేరంటున్నాడు, పేపర్లే లేవంటున్నాడు, ఛానలే లేదంటున్నాడు. నీ అవినీతి పుత్రికే కదయ్యా సాక్షి పేపరు, నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, కలియుగ భస్మాసురుడు ఈ జగన్, ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత. అదే మీకు వజ్రాయుధం, మీకుండే ఓటని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జగన్ ఓడించడానికి, భస్మాసురుడిని అంతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్గా తయారు కావాలి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను.